పల్లవి దౌర్జన్యం నా భార్య జోలికి రావద్దని చెప్పాను కదా సాగర్ పల్లవి నా భార్య నీకంటే ముందు తాళి కట్టాను సాగర్ నువ్వు మా పెద్దమ్మతో పల్లవి గురించి నెగిటివ్గా చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు ఇంతటితో నీ డ్రామా లాగ నేను తాళి కట్టిన దానికోసం ఎందుకింత ఆరాట పడుతున్నావు వదిలేయచ్చు కదా డబ్బు సంపాదన కోసం తాళి కట్టిన భార్యను వదిలేసిన వాడికి భార్యాభర్తల రిలేషన్ గురించి ఏమర్థం అవుతుంది చూడు నువ్వు పల్లవిని ఎంత ప్రేమిస్తున్నావు నీకంటే ఎక్కువే పల్లవిని నేను ప్రేమిస్తున్నాను ప్రేమలో సాడిస్ట్ అయిన వాడి జోలికి రాకు చచ్చిపోతావు ఏంటి చంపేస్తావా పల్లవికి నీకు మధ్య ఉన్న రిలేషన్ విషయంలో నీకు క్లారిటీగా తెలిసి కూడా నువ్వు ఇలా బిల్డప్ ఇస్తూ మాట్లాడి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకానిదే నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను నీకింకా బుద్ధి రాలేదు సాగర్ ఆంటీనే స్వయంగా మా అమ్మ నాన్నకు అప్రోచ్ అయ్యాక మళ్ళీ నువ్వెందుకు వచ్చావు సాగర్ చివరిసారిగా చెప్తున్నాను పల్లవి జోలికి రావద్దు ఏంటి బెదిరిస్తున్నావా మమ్మల్ని పల్లవి మా అన్న కూతురు ఇక్కడ నీ బెదిరింపులకి భయపడేవాళ్ళు ఎవరూ లేరు ఆంటీ తనకిష్టం లేకపోయినా బలవంతంగా తీసుకురావడం తప్పు ఆ మ్యాగీకి కడుపు చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి పల్లవి చేతిలో పెట్టేవంట కదా నీకు మేం మర్యాద ఇవ్వాలా కోట్ల ఆస్తులున్నాయి లంకంత కొంపలున్నాయి తీరిక లేనన్ని వ్యాపారాలున్నాయి నీకు ఏం తక్కువని మా కోడలు నచ్చిందా నీకు ఈ పల్లెటూరు మొహంది నీకెందుకు రాష్ట్రాల కొద్ది ఆకాశం నుండి అందాల రాసులతో నిచ్చెన వేసుకుని వస్తారు మా పల్లవిని వదిలేసి ఇంకొకరిని చూసుకో వెళ్ళు బాబు సాగర్ గొడవలు ఇవ్వు ఇవ్వు సాగర్ మీ అమ్మ నాన్నలకి నచ్చ చెప్పు మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా నేను తాళి కట్టిన దాని వెంట పడుతున్న నువ్వు చీప్ క్యాండిడేట్రా మేము కాదనిది ఎవర్రా నా మీద పడతా వింటయ్యా వెళ్ళి వాళ్ళని ఆపండి అరే
ఇదంతా నీ వల్ల కదే అత్తయ్య ఇంకెల కాల్చుకు తింటావే మమ్మల్ని అత్తయ్య ఏ పోవే నీకు దండం పెడతాను ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం మీ ఇంటికి వెళ్ళు పల్లవి కొట్టుకొని సావండని బయటికి వెళ్ళిపోయిందిగా వెళ్ళు పల్లవి ముగింపు చూసి తరించి వస్తానన్నారు కదా కూతుర్ని మీ చెల్లెలు లాక్కుని వెళ్తుంటే ఒక్క మాట మాట్లాడని మీరు ఒక తండ్రేనా తన ప్రమేయం లేకున్నా ఇద్దరితో తాళి కట్టించుకుని క్షణ క్షణం భయంతో బ్రతుకుతున్న మీ కూతుర్ని చూసి అది విధిరాతని మౌనంగా ఉన్న మీరు ఒక తండ్రేనా గుట్టుగా సంసారం చేసుకుంటున్న పల్లవి జోలికి ఎందుకు వెళ్తారు అని తోడ పుట్టిన దానికి ఒక్క మాట చెప్పలేని అసమర్థపు తండ్రి మీరు బిడ్డను అర్థం చేసుకోలేదు అపార్థాన్ని సరిదిద్దుకోలేదు పంతాలు పట్టింపులతో మీ కూతురు జీవితాన్ని మీరే సర్వనాశనం చేశారు మీరసలు తండ్రి అని చెప్పుకోవడానికి అర్హత లేదండి సుగుణా ఎందుకే నన్నిలా హింస పెడతావు హింస నా కూతురు నేను పడుతున్నా మీరు కాదు తప్పు జరిగిందని కూతుర్ని పట్టించుకొని కసాయి తండ్రి మీరు నాకు బాధలేదా నేను సంతోషంగా ఉన్నానా మీకు బాధే ఉంటే మీ చెల్లెల్ని పల్లవి జోలికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు సాగర్ దగ్గరికి పల్లవిని తీసుకెళ్తుంటే ఆపేవాళ్ళు ఎంతసేపు పల్లవి తండ్రిని అని బయటపడుతుందేమోనని భయపడ్డం తప్ప ధైర్యంగా నా కూతురికి అన్యాయం చేయొద్దని త్రిపురేశ్వరికి ఎందుకు చెప్పలేకపోయారు అసలు ఏం జరుగుతుందో తెలియకపోతే నేను ఎలా మాట్లాడను వాచ్మెన్ గా ఉంటూ పల్లవి తండ్రి నేను వెళ్తే పరువు పోదా అయినా త్రిపురేశ్వరి గారే స్వయంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంటే ఎలా అడ్డుపడను తప్పు చేయకపోతే ఎందుకు గెంటేస్తుంది మళ్ళీ పల్లవిదే తప్పంటున్నారు మర్యాదగా ఉండదు మీకు మీ మేనలుడు ఎందుకు పనికిరాని వెధవని మీకు తెలియదా మీ చెల్లెలు గయ్యాలి గంపని మీకు తెలియదా వీళ్ళంతా కలిసి త్రిపురేశ్వరి దేవికి చాడీలు చెప్పి ఆవిడ మనసుని కలుషితం చేస్తారని మీకు తెలియదా సుగుణా ఆ ఇంట్లో ఏం జరిగినా నేను ఆపే పరిస్థితుల్లో లేను మొదటి నుంచి నేను పల్లవిని పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పట్టించుకోను మీరే
పట్టించుకుంటే దానికి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? అంతైపోయింది. సాగర్ పల్లవిని టార్చర్ పెడతాడు. త్రిపురేశ్వరి పల్లవిని మళ్ళీ ఇంట్లోకి రానివ్వదు. పల్లవి జీవితం నాశనం అయిపోయిందండి, నాశనం అయిపోయింది. చదువుకుంది కదా, ఏం చెయ్యాలో తనే నిర్ణయం తీసుకుంటుందిలే. అనుదీప్ని పెళ్లి చేసుకోమని మనం చెప్పామా? ఆ పిల్లని తెచ్చుకొని తల్లిగా వెలిగిపోమని మనం సలహా ఇచ్చామా? ఎవరి నిర్ణయాలకు వాళ్లే కట్టుబడి ఉంటారు. ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు. అంటే మీరు ఇప్పుడు ఇలాగే వదిలేస్తారా? వదిలేక నేనేం చేయను. మీరేం చేయాలో నేను చెప్తాను, చేస్తారా? చెప్పు. పల్లవిని పుట్టింటికి తీసుకురండి. తప్పులు ఎవరైనా చేస్తారు. నా బిడ్డ కూడా కొన్ని తప్పులు చేసింది. సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వమని మీ చెల్లెలికి చెప్పండి. చెప్తే పల్లవికి ఆలోచించుకునే సమయం ఇద్దాం. సాగర్ దగ్గరే ఉంటే అనుదీప్ పోచుకోలేడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎవరి దగ్గర ఉండాలో పల్లవి నిర్ణయం తీసుకుంటుందని మీ చెల్లెలికి చెప్పండి. అలాగే త్రిపురేశ్వర్ గారి ఇంటికి వెళ్ళి నేను పల్లవి తండ్రి అని నిజం చెప్పండి. మీ చెల్లెలు సాగరు అంతా కలిసి త్రిపురేశ్వరి గారికి పల్లవి గురించి లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటారు. అందుకే పల్లవిని సాగర్ దగ్గరికే వెళ్ళమని ఆవిడ బలవంతంగా పంపించింది. ఎలాంటి పరిస్థితుల్లో సాగర్తో పెళ్లి జరిగిందో తండ్రిగా మీరు చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటుంది. గొడవలు సద్దుమణిగే వరకు పల్లవి మనింట్లోనే ఉంటుంది. అనుదీప్కి పల్లవి అంటే ఇష్టం. తను పల్లవిని వదులుకోడు. అంటే పల్లవి అనుదీప్తోనే ఉండాలని నువ్వనుకుంటున్నావా? అదే మన కూతురికి మనం చేసే న్యాయం అండి. దానికి చెల్లెలు ఒప్పుకోదు కదా. సాగర్ని పల్లవి ఒప్పుకోదండి. తను అనుదీప్ని ప్రేమిస్తోందని తెలుసు కదా. సుగుణ, ఈ పని నేను చేయలేను. మీరు చెయ్యకపోతే తల్లిగా నేను వెళ్ళి మాట్లాడతాను. ఆగు సుగుణ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళక నేను వెళ్ళక పల్లవి జీవితం ఎలా బాగుపడుతుందండి? మనం తప్పు చేయకపోయినా కొన్నిసార్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దాన్నే విధిరాత అంటారు. అని సరిపెట్టుకోమంటారా? సరిపెట్టుకోమనే చెప్తున్నాను. మీ మెట్ట వేదాంతాన్ని నమ్మి నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. నేను చేయాల్సింది చేస్తానండి. గడప దాటితే మళ్ళీ ఇంట్లోకి రాలేవు. ఒకవేళ దాటి వెళ్తే తిరిగి వచ్చి నా శవాన్నే చూడాల్సి వస్తుంది. ఆ తరువాత నీ ఇష్టం. ఇంట్లో ఉంటే కదా రావడానికి. అంటే అంటే పల్లవి ఇంటికి రాలేదా? వస్తే నువ్వు పిలవగానే వచ్చేది కదా. అంటే అదేంటి, పల్లవి ఇంటికి రాకపోవడం ఏంటి పెద్దమ్మ? తను నీతో పాటు వస్తుంది అనుకున్నాను రా.
తన్ని తీసుకురావడానికి వెళ్ళావు కదా నీతో వస్తుందిలేని నేను ఎదురు చూస్తున్నాను నువ్వా ఏంటి నువ్వు పల్లవి వస్తుందని ఎదురు చూస్తున్నావా నువ్వేనా ఈ మ్యాగీ కూడా పల్లవి కోసం ఎదురు చూస్తుందా నువ్వు మ్యాగీ పల్లవి వస్తుందని హారతి పళ్ళెం పట్టుకొని ఎదురు చూస్తున్నారు అని నువ్వు చెప్తున్నావు అతేనా నేను నమ్మాలి అనుదీప్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు మరి పల్లవి ఏది నాకేం తెలుసురా అబద్ధం పచ్చబద్ధం పల్లవి ఇంటికి వచ్చింది అలా వచ్చిన పల్లవిని నువ్వు గెంటేసావు అనుదీప్ అసలు మ్యాగీ షట్ అప్ జస్ట్ షట్ అప్ చెప్పేద్దామా పల్లవి తిరిగి వస్తే తనని ఏం చెప్పి పంపించేశావు ఎన్ని మాటలని తిరిగి వెనక్కి పంపించేశావు అనుదీప్ ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా నేను కాదు పెద్దమ్మా అనవసరపు ఆవేశంతో పల్లవి మీద అకారణమైన ద్వేషంతో తనని ఇంట్లో నుంచి గెంటేశావు దానికి నేను అడ్డుపడ్డానని నన్ను గదిలో బంధించావు అవునరా బంధించాను కానీ నువ్వు తప్పించుకొని పల్లవి కోసం వెళ్ళావు కదా ఎప్పుడైతే నువ్వు అలా వెళ్ళావో నా మాటకి విలువ లేకుండా చేసావో అప్పుడే నువ్వు పల్లవిని తీసుకొస్తావని నాకు తెలుసు నువ్వు తన్ని తీసుకొచ్చాక పల్లవితో నేను అసలు మాట్లాడకూడదని పల్లవిని పంపించేయమని నీతో గొడవ పడకూడదని నా గౌరవం నా మర్యాద నిలబెట్టుకోవాలని అనుకున్నానురా గాడ్ ప్రామిస్ అనుదీప్ నాకేమీ తెలియదు పల్లవి ఇంటికైతే అసలు రాలేదు అరే పల్లవి ఇంటికి రాకపోవడం ఏంటి రాకుండా ఎక్కడికి వెళ్తుంది పల్లవి ఏమైంది ఓ మై గాడ్ ఆ పల్లవి వెళ్ళిపోయింది అది తిరిగి రాకుండా చూడు అది తిరిగి రాకపోతే అనుదీప్ నాకు దగ్గర అవుతాడు పల్లవి డోంట్ కమ్ బ్యాక్ ప్లీజ్ అనుదీప్ ఆవేశపడకు కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించు పల్లవి ఎక్కడికి వెళ్ళుంటుందో ఆలోచించు తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో బిందుని కలవడానికి వెళ్ళిందేమో వేరే ఇంకేదైనా పని మీద వెళ్ళిందేమో రా ఇలా వచ్చి కూర్చు రారా పల్లవి నిన్నొదిలి అంత తేలిగ్గా ఎక్కడికి వెళ్ళదు వెళ్ళినా తిరిగి వచ్చేస్తుంది రాదు నాకు తెలిసి రాదు అత్తయ్య ఏ మ్యాగీ
అవును అనుది. అంత గొడవ జరిగిన తర్వాత ఆమె వెళ్ళింది కాబట్టి తను తిరిగి రాదు అనిపిస్తుంది. పల్లవి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తను రాకూడదని నేనే మీ మాట అనడం లేదు. తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి రాదు అనుకుంటున్నాను. ఐ థింక్ తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. నీకెలా తెలుసు పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని? నీకెలా తెలుసు? ఎలా ఎలా తెలుసు అంటే ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. నో, నాకు మీ ఇద్దరి మీదే అనుమానంగా ఉంది. పల్లవి ఇంటికి రాకపోవడానికి కారణం మీరే మీరే మీరే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.